లేయ్ ఏంటి అలా అన్నావు? ఏమైందిరా, లేట్ అయిందనా? అలా అయితే చాలా కష్టం. నీకు ముద్దిస్తే సరిపోతుంది. హే, డోంట్ డు లైక్ దిస్. ఓకే, లేకపోతే వాట్ చేయర్ ఏంటి ఇదంతా? ప్లీజ్ కన్నా వదిలేసే, ఒకసారికి ఏదో లేట్ అయిపోయిందని చెప్తున్నా కదా, అర్థం చేసుకోవు. ఏదేం చూడకుండానే అది పాడిదో సూడిదో చెప్పగల ప్రతిపన్నోండి నేను. ఫ్రమ్ ప్లేవుడ్ ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో డైరెక్టర్ గా నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫీల్డ్ అవుట్. 4 ఎకరాలు అమ్ముకొచ్చి 4 కోట్లతో మిమ్మల్ని అందరినీ మేపుతూ సినిమా తీస్తుంటే నన్ను ఫీల్డ్ లో లేకుండా దొబ్బేయమంటావా? నువ్వే దొబ్బే, నువ్వు కొడుకే. దొరక దొరికిన ఛాన్స్ సార్, పోగొట్టుకోకండి సార్. అంతేనంటావా? అంతే సార్. సార్ అంటే నా ఉద్దేశం, మీరు ఫీల్డ్ లో ఉన్నారంటే కెమెరాకు ఫీల్డ్ లో ఉన్నారని. అది ఓహో, ఇంతకీ ఏం చూడుతున్నారు? దాన్ని చుట్టటం అన్నారు సార్, తీయటం అంటారు. చెప్పు చెప్పు. ఆఫీసులో ఓపెన్ చేస్తే అంత కక్కుతే ఎందుకే? డబ్బులు ఏం పెడతాను, ఫుల్గా ఓపెన్ చేయి. అలాగే సార్, ఫుల్గా ఓపెన్ చేస్తే ఓ అందమైన పార్క్. అందమైన పార్క్ బాగుంది బాగుంది, బాగా చెప్తున్నా, కూర్చో. అందులో ఓ అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. అందమైన అమ్మాయి వెయిట్ చూస్తుందా? కాదు సార్, బరువు కాదు, ఎదురు ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తుందా? బాగా చెప్తున్నావు, చెప్పు చెప్పు. అప్పుడు బాబు ఎంట్రీ. ఎవడు బాబు? అదే సార్, మీ బాబు. మా అబ్బాయా? లేట్ గా వచ్చాడు కదా సార్, సారీ చెప్తూ ఉంటాడు. మా వాడు సారీ చెప్పాలా? తర్వాత కొంచెం రొమాంటిక్ గా గడ్డాలు పట్టుకోవటం, చేతులు పట్టుకోవటం, కాళ్ళు పట్టుకుంటాడు. ఎవడు మావాడు? బాబు మావాడు మా ఊళ్ళో ప్రిన్స్ మహేష్ బాబు లెవెల్. కథ మార్చే, ఆ అమ్మాయిని, ఆ బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలా? చస్తే కుదరదు. కథ కొత్త కథ తయారు చేయాలి. నేను చెప్పేది వినండి సార్, సగం సినిమా అయిపోయింది సార్. ఓటి ఖర్చు అయినా సరేనయ్యా, కొత్త కథ మళ్ళీ రాయి. సీన్ మారుద్దాం సార్. సార్ నా షాట్ ఇప్పుడు సార్, నా సీన్ పోయి నేను బాధపడుతుంటే మధ్యన నీ గొడవ ఏంటా? అవుట్. ఉండవయ్యా. ఏమయ్యా శశి రెడీనా? శశి అంటున్నావు? ఊరు నుంచి పెట్టెలు పట్టుకుని భలే వచ్చేస్తారండి. శశి అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి? రజనీకాంత్ అంత అవ్వాలని మీ అబ్బాయికి శశికాంత్ అని పేరు పెట్టా. మా అబ్బాయి పేరా? బాగా తీ. సార్ నా షాట్ ఇప్పుడు సార్. అబ్బా ఇంతవరకు ఆయన తిని వెళ్ళాడు, మళ్ళీ వచ్చి నువ్వు నన్ను తింటావు. వెళ్ళవయా? వెళ్ళవా? నేనే వెళ్తాను, పదా. డైరెక్టర్ షూటింగ్ మొదలు పెట్టి గంట కూడా కాలేదు, అప్పుడే ప్యాకప్ చెప్తావు? సార్ ప్యాకప్ కా సార్, బాబుకి అందంగా మేకప్ వేయాలి కదా సార, మేకప్ అని పిలుస్తున్నా. మేకప్ అని పిలిచావా? చక్కగా చేయించు. అలాగే సార్, సార్ నా షాట్ ఇప్పుడు సార్. అబ్బా షాట్ షాట్ అంటున్నావు, ఇంతకంటే క్యారెక్టర్ అంట ఈ సినిమాలో. సెకండ్ హీరో నేనే. సెకండ్ హీరో? మా సినిమాలో సోలో హీరోయిన్ ఒక్కరే కదా. అదేంటి సార్, క్యారెక్టర్ కోసం 1000 రూపాయలు ఇచ్చాను కదా. 1000? నాకా? మీ రూమ్ రెంట్ కట్టి నా డబ్బులతోనే సార్. ఓహో, ఆ క్యాండిడేట్ మీరేనా? కానీ అమ్మా ఈ సినిమాకి ఇలా, కానీ నెక్స్ట్ సినిమాకి నువ్వే సోలో హీరోవి. టచ్ లో ఉండు సార్. ఏంటయ్యా ఇది? టచ్ లో ఉండమన్నారుగా. టచ్ అంటే ఈ టచ్ కాదు, ఈ టచ్ లో ఉండు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ సార్?